వేదికను అలంకరించిన పెద్దలకి ఆకాశవాణి మీద గౌరవంతో ప్రేమతో ఇష్టంతో వచ్చిన ప్రేక్షకులందరికీ, కేవలం ఆకాశవాణి పేరుతోటే నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మా జీవితంలోంచి విడదీయలేని ఒక శక్తి ఆకాశవాణి. ఆకాశవాణి రేడియో ట్యూను అసలు సిగ్నేచర్ మ్యూజిక్ వింటేనే ఒక కొత్త, ఇప్పటికీ కొత్త ఉత్తేజం వస్తుంది. అదేమిటో నాకు తెలియదు. చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ నాకు తెలిసి. ఎంత గొప్పగా. అలాగా చిన్నప్పుడు బాగా జ్ఞాపకం, రైల్వే స్కూల్ నుంచి మేము అక్కడ లాలాగులా నుంచి నడుచుకుంటూ వస్తుంటే శనివారం బాల వినోదం, ఆదివారం బాలానందం, ఒంటి గంట రెండు ఆ ప్రాంతాల్లో ఇంకా ఎవరింటి అంచెలంచెలుగా గ్యాపులు ఏమైనా ఉంటే అక్కడ వాళ్ళ ఇంటి మీద మొత్తం విని వెళ్ళు అంటే అడిక్ట్ అయిపోయాం అప్పట్లో. ఇవాళ మాకు ఏ భాష అబ్బినా ఏ సంస్కారం ఒప్పినా దాని వెనకాల ఆకాశవాణి ఖచ్చితంగా. ఎందుకంటే ఎలాంటి నాటకాలు ఎలాంటి పొద్దున్నే మన దైవభక్తి సంగీతం వచ్చేది భక్తిరంజని, భక్తిరంజన్లో ఎన్ని పాటలు, ఆఖరికి మొత్తం ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు భక్తిరంజన్లో విని రెగ్గులు కంటతపట్టాం మేము. అంటే మా సంగతి ఇప్పుడు నేను రాగానే రమణాచార్య గారితో ఏమన్నా అంటే జనం ఎవరు లేరు, అప్పుడు ఇంతమంది లేరు. నిన్న ఇది కూడా రేడియోలో విందాని ఆ పద్ధతి ఏమన్నా ఉందేమో అన్న అంచేత మంచి ఎప్పుడు ఉంది, స్వీకరించేవాడు బహు దుర్లభ అన్నాడు కదా. అలాగా అయితే ఆ తర్వాత అలా బాలానందంతో ప్రయాణమై ఆదివారం నాటకాలతోటి సంక్షిప్త కన్యాశుల్కం కానీ గణపతి కానీ వరవిక్రయం కానీ నాటకాలు, అలాంటి నాటకాలు మాకు పరిచయమై ఇవాళ నేను నటుడానికి పరోక్షంగా చెప్తున్నా కదా, జీవితంలో ఉన్న ఆకాశవాణి ఎలా మాకు కర్ర ఊతంగా నిలిచిందనడానికి. ఆ తర్వాత నిరుద్యోగం టైంలో ఇప్పుడే మాట్లాడుతున్నాను, ఆకాశవాణి దగ్గరికి వెళ్ళి ఆ వేదవతి ప్రయాగ వేదవతి గారు మేము వెళ్ళగానే ఏమేంటి అంటే నాటకం అక్కడక్కడ చెట్టు కింద కూర్చుని యువవాణికి నాటిక రాస్తే ఓ 15 రూపాయలు ఎంత ఇచ్చారు. అప్పుడు చాలా పెద్ద అమౌంట్ మాకు, అదొక గర్వం. ఎందుకంటే అప్పటికప్పుడు ఆసు అంటే అవసరం, ఏ స్థితిలోనైనా స్క్రిప్ట్ రాయగలగాన ఆ టెక్నిక్ మాకు ఆకాశవాణి నేర్పింది. ఎందుకంటే ఇవాళ మాకు అలాంటి సందర్భాలు వస్తాయి. పూర్వం ఒక స్క్రిప్ట్తో వెళ్ళి అది ఉన్నదే తీసేవాళ్ళు, ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ఉంటుంది కానీ అది తీరు. అక్కడికి వెళ్ళాక ఏ ఆర్టిస్ట్ వస్తాడో ఎవడు రాడో వాళ్ళని బట్టి ఈ కొత్తగా మళ్ళీ స్క్రిప్ట్ రాస్తాం కాబట్టి ఆ రచయిత వెంటనే రాయాలి, లైట్ లేసే లోపల సీన్ రాయాలి, అప్పుడే వాడు నిలుస్తాడు, లేకపోతే లేదు. అది మరి కథకి సంబంధం ఉందా లేదనేది పక్కన పెడితే ఇహ మొత్తం అలా అంటే ఎంత స్పీడ్గా అయినా ఏ వాతావరణంలోనైనా బస్సులు రైళ్ళు మధ్యలోనైనా టీ తాగుతున్న ఇరాని ఛాయ్ దుకాణాల్లోనైనా స్క్రిప్ట్ రాసే అంటే సమూహంలో ఏకాంతం లాంటి ఒక యోగ ప్రక్రియని మాకు ఆకాశవాణి నేర్పింది. ఇక అక్కడి నుంచి అందుకనే ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఇండస్ట్రీలో చివరిగా అంటే నేను తీసిన మొదటి మిథునంలో ఆకాశవాణి సొగసులన్నీ మన కలగా కృష్ణమోహన్ని మిగతా అక్కడ స్టేషన్ డైరెక్టర్స్ని రిక్వెస్ట్ చేసి కొన్ని తీసుకుని ఆకాశవాణి అట్మాస్ఫియర్ అంతా నేను పెట్టాను అందులో. అందులో కాఫీ దండకం మా వాడే రాశాడు. కాఫీ దండకం ఏంటి అసలు ఫస్ట్ ఆ మిథునం జసుదాస్తు రాసిన పాట అది మా చిన్నవితో ఒక్క రోజులో రాశారన్నమాట. రాత్రి చెప్తే పొద్దునిచ్చేసాడు. అలాగా ఆకాశవాణితో ఎన్నో అనుబంధాలు మాకున్నాయి. అందులో ఆర్టిస్ట్గా పనిచేసాం. ఇప్పటికి కూడా ఆ పాత నాటకాలు కె వెంకటేశ్వరరావు గారి గిరీశం వేషాలు ఇవన్నీ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఎలాంటి ఆకాశవాణి వాళ్ళ ఉత్సవం జరుపుకోవడం కవులు అంటే కవిత్వం మాకు ఈ కవిత్వం కూడా ఆకాశవాణి దారి వినడం ప్రతిసారి మంచి కవులు ఘంటసాల పాటలు మన సమస్యాపూరణం మన సంస్కృత పాఠం ఎన్ని జీవితంలో అసలు మర్చిపోలేని ఒక అనుభూతి ఇచ్చి మళ్ళా ఒక అయస్కాంతంలో ఆకాశవాణి నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన మా ఉదయ్ శంకర్ గారికి మిగతా వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం చేసుకుంటూ శుభం భూయాత్ శివోహం.